గతంలో నాకు 1,04,000 ఓట్లు వస్తే ఈసారి వచ్చిన ఓట్లు 1,07,000 ఓట్లు. ఏ కేసీఆర్ గారు అయితే నేను చేస్తే వాడు లీడర్ అవుతాడు, నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను కింది తీస్తే వాడు కురుసోడు అవుతాడని చెప్పేది అహంకారపూరితంగా ఉండదు. నా బొమ్మతో నా గుర్తుతో నా పార్టీ జెండాతో ఈటల గాడు కూడా గెలిచిండని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డిపోసలకు తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచింది. ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ, ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ, 6 నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే పని చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించి ఉన్నప్పటికీ, ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటలు కానీ ఒడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళన్నిటి బొందబెట్టిలేదు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. కాబట్టి మా నియోజకవర్గ ప్రజానీకానికి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉండిచ్చారు. ఫోన్లు చేసిండ్రు, ఫోన్ రాని కుటుంబం లేదు. వాళ్ళు ఉల్టా ఇక్కడ ఉన్న వాళ్లకు వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేసిండ్రు టీఆర్ఎస్. కానీ మనలకు బ్రహ్మాండంగా ప్రజలు ఫోన్ చేసిండ్రు. చుట్టరికం ఉన్న, ఫ్రెండ్షిప్ ఉన్న, పరిచయం ఉన్న వాళ్ళ ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కమ్యూనిటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేసుకున్నారు, కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇట్లా అల్లుకున్నారు. ఈవెన్ మా ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు పంపిస్తే బయట రాకపోవచ్చు కానీ, వీళ్ళు పంపిస్తే బయటకు రాకపోవచ్చు కానీ, ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి గొప్ప రాసి పంపించినప్పటికీ కూడా ఇవాళ గెలవాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తి కోరుకున్నాం. వాళ్ళు పిలిచి మాట్లాడినప్పటికీ, వాళ్ళు పిలిచి అనేక రకాల వాళ్లకు హామీలు ఇచ్చినప్పటికి కూడా ఇలా ఏం కాలేకపోయింది. దళిత బంధు నిజంగా 10 లక్షల రూపాయలు మా దళిత బస్తీలలో మేము పోయినప్పుడు, మా మాల కాలనీలో పోతున్నప్పుడు బిడ్డ మేము ధర్మం కాపాడాలి, 10 లక్షల రూపాయలు 10 సార్లు ఇచ్చినా కూడా మేము మాత్రం నేను కాపాడుకుంటాం బిడ్డ. ఈసారి ఎన్నిక ఈ 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ? మా దళిత జాతి ఎంత గొప్పగా అంటే మేము 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ? మేము మర్చిపోతామా బిడ్డ? నీతో ఉన్న అనుబంధాన్ని నిమరేసుకుంటున్నాం బిడ్డ. రేపు మళ్ళీ ఎవరు బిడ్డ? మాకు మా కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉన్నావు కదా బిడ్డ. మాకు ఆపద వచ్చినా, సంపద వచ్చినా, మాకు ఆరోగ్యం ఖరాబైనా, మాకు ఫీజులు అవసరం ఉన్నా కూడా నువ్వు ఉన్నావు కదా బిడ్డ. మా కేసీఆర్ వస్తాడా బిడ్డ? ఇలా తిరిగి హరీష్ రావు వస్తాడా బిడ్డ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ మా దళిత బస్తీలలో ఈవెన్ గొల్లకురుమల్ల చిలకలు తెచ్చే ప్రయత్నం చేశాడు, చేయలేదు. అంటే ఒక్కడి కాదుగా, దొరికిన వాళ్ళందరికీ పైసలు ఇచ్చిండ్రు, కుల సంఘాలకు భవనాలకు పైసలు ఇచ్చిండ్రు, కుల సంఘాలకు పైసలు ఇచ్చిండ్రు, గుళ్ళకు పైసలు ఇచ్చిండ్రు, గుళ్ళకు జీవోలు ఇచ్చిండ్రు. ఇన్ని జీవోలు కాదు, ఇన్ని జీవోలు వాళ్ళ లెక్క ప్రకారంగా ఒక్క ఓటు కూడా నాకు పడద్దిగా. వాళ్ళు చేసిన నీచపు అకృత్యాలకు, వాళ్ళు ఇచ్చిన జీవోలకు, వాళ్ళు ఒత్తినటువంటి ప్రెషర్కి నాకు అసలే ఓటు పడదు. వాళ్ళు చివరికి ఎక్కడి దాకా వచ్చారంటే ఈటల రాజేంద్రంతో ఒక్క మనిషి కూడా ఉండొద్దని చెప్పి ఎంత ఏదైతే ప్రకటించుకున్నాడో లోపల లోపల, ఇవాళ లాస్ట్కు తన్ని తరిమిండ్రు. ఇవాళ గ్రామాలలో నేకడిగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇవాళ డబ్బులు తెచ్చి సిద్దిపేట వాళ్ళు, ఇవాళ గజ్వేలళ్ళు, ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేక, ఈ సర్పంచ్ మీద నమ్మకం లేక, ఇక్కడ ఎంపీడీసీల మీద నమ్మకం లేక, ఇక్కడ జెడ్పీడీసీ మీద నమ్మకం లేక, ఎంపీపీల మీద నమ్మకం లేక, కార్యకర్తల మీద నమ్మకం లేక, చివరికి వాళ్లే వచ్చి ఇవాళ డబ్బులు పంచుతున్నప్పుడు తన్ని తరిమిండ్రు. శ్మశాన వాడికలలో నుండి కూడా డబ్బులు పంచారు, శ్మశాన వాడికల నుండి డబ్బులు పంచారు. ఇంత నీచం. ఇంకా దారుణమైందంటే 6,000 రూపాయలు ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలిసి మొత్తం సభ్య సమాజం అసహించుకున్నప్పటికీ వాళ్ళకు సిగ్గు రాకుండా మళ్ళీ 4,000 రూపాయలు చొప్పున మళ్ళీ నోట్ల గడ్డలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ఎస్కాట్లనే పైసలు వచ్చినాయి, అంబులెన్స్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చిండ్రు, వాటి పంచేటప్పుడు కూడా పోలీసు యొక్క రక్షణతో పంచిండ్రు. కానీ ప్రజలందరూ కూడా అరే ఏదో జరగబోతుందని చెప్పి వాళ్లే కథానాయకులై దీన్ని రక్షించుకోవాలని చెప్పి మొత్తం జట్టుగట్టి ఎక్కడికక్కడ నా కాట్రపల్లెళ్ళు, నా కాట్రపల్లెళ్ళు, నా గన్ముక్కులళ్ళు, ఇవాళ నా మల్యాలళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 30-40 గ్రామాలలో వీళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దురా అని చెప్పి ఇలా కొట్టిన సందర్భాలు. అంటే గింత అంటే ప్రపంచం, మరీ ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజాస్వామిక పార్టీల నాయకులారా, మేధావులారా, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి కాంగ్రెస్ గొప్ప
ప్రజలారా దీని పట్ల మీరు ఆలోచించండి. ఇవాల ఇది నాకు జరిగింది, రేపు మీకు జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ నా లాంటి కష్టం శత్రు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నా. నేను నా భార్య ప్రతి నిత్యం ఒక్కరోజు కూడా పొల్లుపోకుండా నా మొత్తం బిజినెస్ అంతా కూడా పక్కకు పెట్టి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అభ్యర్థించింది, అమ్మ ఈసారి మాత్రం దీవించమని చెప్పి. వాళ్ళు తిరుగు బొట్టు పెట్టి కన్నీళ్లు పెట్టి, బిడ్డా నీ కష్టం వృధా పోదు బిడ్డా అని చెప్పి చెప్పింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు కమల, నా శ్రీరామపల్లె కమల, అన్నా నువ్వెందుకు భయపడుతున్నావే అని చెప్పి తిలకందిద్ది హారతి పట్టి మేమున్నామన్నా అని చెప్పి చెప్పింది. అనేక కుల సంఘాలు, అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా గొప్పగా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించి వాళ్ళు పంపించిందని. ఒక్క సంఘం అని కాదు, ఈ గడ్డ మీద ఇవాళ ఈ హుజరాబాద్ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఆరకటిక కావచ్చు, వాళ్ళు మాల కావచ్చు, వాళ్ళు మాదిగ కావచ్చు, వాళ్ళు యాదవ్ కావచ్చు, వాళ్ళు కుర్మ కావచ్చు, వాళ్ళు తెలుగు కావచ్చు, వాళ్ళు గౌడ కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఒడ్డెర కావచ్చు, వాళ్ళు కుమ్మరి కావచ్చు, వాళ్ళు రజక కావచ్చు, వాళ్ళు నాయి బ్రాహ్మణ కావచ్చు, వాళ్ళు ఎరకలు కావచ్చు, ఇట్లా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, మా వాళ్ళు గంగిరెద్దులు కావచ్చు, వాళ్ళు ఎంబీసీలు కావచ్చు, అన్ని సంఘాల వాళ్ళు కూడా ఒక్క సంఘం కూడా పొల్లుపోకుండా వాళ్ళ దబాయింపులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందు లక్షల రూపాయలు కనబడ్డప్పటికీ వాళ్ళ నాయకులకు లక్షల రూపాయలు ఆఫర్లు ఇస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ తిరస్కరించేసి వీళ్ళెంత నీచులు అంటే బీజేపీ జెండా పట్టుకుంటే చాలు వాళ్ళ ఇంటికి పోలే వీళ్ళు పైసలు ఇవ్వడానికి, రాజేంద్రనాథ్ కండవ కప్పుకుంటే చాలు వాళ్ళ ఇంటికి పోలే, ఇవాళ కొన్ని కులాలకు కొన్ని వాడలే వీళ్ళు రాజేంద్రనాథ్ మనుషులు అని చెప్పి వాళ్ళ ఇళ్ళకు పోలే, చివరికి వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణమో ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎటు ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఒక 5% 10% కార్యకర్తలు నాయకులు ముద్ర పడతారు, కానీ 95% ప్రజానిక ముద్ర పడరు, న్యూట్రల్గా ఉంటారు. కానీ వీళ్ళు వివక్షతో చివరికి ఏం చేసినంటే, మీరు కనుక మా దగ్గరికి వచ్చి కండువా కప్పుకొని దేవుని ఒట్టు పెట్టుకుని మీరు పరిశీలిస్తామని చెప్పి పసుబియ్యం తెల్ల బట్టలో పసుబియ్యం పట్టుకొని మీరు మాకే ఓటేస్తామని చెప్పి మీరు ప్రమాణం చేస్తే ఓటేస్తామని చెప్పి గింత నీచమా. దళిత బంధు ఇచ్చిన వాళ్ళ దగ్గర పోయి మీ ఫోటోలు కొట్టబడుతున్నాయి, మీరు కనుక ఒక్క ఫోటో దొరికినా నీ దళిత బంధు బంద్ అయిపోతుంది. పెన్షన్ తీసుకున్న ముసలికి ఏం చెప్పింది సార్, మీరు ఓటేసేది మాకు తెలుస్తుంది, మీ ఫోటో మా దగ్గరికి వస్తుంది, మీ పెన్షన్ పోద్దని చెప్పి బెదిరించి ముసలి వాళ్లకు మీ ఫోటో తెలుస్తుందని చెప్పి బెదిరించినప్పటికీ, దళిత బంధు మీది పోతుందని చెప్పినప్పటికీ డప్పు కొడితే పోతుందని చెప్పి ఎంత నీచులు అంటే వీళ్ళు అసలు తన మీటింగ్ కోసం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకోగా చూసినాం, కానీ ఇతరుల మీటింగ్ డబ్బులు ఇస్తే మీరు పోవద్దని చెప్పేది ఎక్కడ ఉండదు. కొన్ని ఇళ్లల్లా మేము సింగపూర్ పోయినాం, సింగపూర్ పోతే అంతకంటే ముందు రోజే డబ్బులు ఇచ్చి వాళ్ళు గేట్లు వేసి లోపల పెట్టింది జనాన్ని. మేము ఏదైనా ఊర్లకు పోతున్నప్పుడు, మేము కొన్ని ఊర్లలో ప్రచారం పోతున్నప్పుడు అంతకంటే ముందు రోజే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు బస్సులలో తీసుకొని అవతల పోయింది. నేను నరసింగపూర్ పోతే ప్రచారానికి పోతే అక్కడ మా పద్మశాలిలని ఇక ఎట్లయినా తప్పకుండా రాజేంద్రనాథ్ వీళ్ళు పోతారని చెప్పి వీళ్ళందరూ దావత ఏర్పాటు చేయండి అక్కడ పోతే ఓ నాయకు రాకుండా. అంటే నేను పోతున్న పాదయాత్ర రూట్లలో కానీ, నేను ప్రచారం చేస్తున్న రూట్లలో కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, నేను పోయే టైంకి వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు రాకుండా చేయడం ఒకటి, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పికప్ చేసుకొని బయట దావత ఇవ్వడం రెండు, చివరికి డబ్బులు మేము మడిపోయాలనే ఊర్లో మా ప్రోగ్రాం ఉంది అకారణంగా రాత్రిపూట దావత్ ఇచ్చి డబ్బులు కొట్టదని చెప్తారు. అయినా వాళ్ళు 1 గంట సేపు 2 గంటల తర్వాత వచ్చిండు డబ్బులు కొట్టిపోయారు.